ఈరోజు 26వ వార్డ్ ఎంఎన్ ఫయాజ్ అలీ ఖాన్ గారి నివాసంలో అంటే నా నివాసంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు బీబీ సిద్ధారెడ్డి గారు రావడము మా గడప గడప ప్రోగ్రాంలో ఆయన ఇన్విటేషన్ పైన ఆయన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరూ సార్ గారు మా వార్డులో ఎంతో ప్రతి మేము ఏం చెప్పినా దానికి లేదు అనుకుండా మా అభివృద్ధి చేసినారు మా 26వ వార్డులో సార్. ఇదే కాకుండా కదిరిలో కూడా ఇంతకుముందు చాలామంది చాలా పార్టీస్ వేరే పార్టీస్ ఎమ్మెల్యేస్ కూడా వచ్చినారు. అయినా అభివృద్ధి అనేది ఏమిటంటే కదిరిలో చేసి చూపించే నాయకుడు ఒక ఏకైక నాయకుడు ఎవరు అంటే అది మన డాషింగ్ ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి సార్ గారే అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మహిళల్లో తగిలి ఈరోజు టీడీపీ పార్టీలో సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఆ మీడియాతో హెరాస్మెంట్ చేస్తున్నారు. అయినా వాళ్ళ హెరాస్మెంట్లతో కానీ వాళ్ళ చేస్తున్న అరాచకాలతో కానీ ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఇంకా సార్ గారు మా వార్డులో వచ్చి అభివృద్ధి పనులు చేసి ఈరోజు ఆయన ఇది చేయడం చాలా సంతోషకరమైన విషయము. 2024లో కూడా ఇదే నేను టీడీపీ వాళ్లకు చెప్తున్నాము. మళ్ళీ 2024లో జగనన్న వన్స్ మోర్, పివి సిద్ధారెడ్డి సార్ వన్స్ మోర్ అన్నట్టు మళ్ళీ కదిరిలో వైఎస్ఆర్ జెండా ఎగరడము ఇది 100 కాదు 1000% అని చెప్పి ఇక మైనారిటీలు అయితేనేమి బీసీలు అయితేనేమి ప్రతి ఒక్క కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషితో మన జగన్ మన వైఎస్ ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సిద్ధారెడ్డి సారి గారికి మరే ఇదే స్థానంలో కూర్చోపెట్టడానికి మేమంతా కంకణం కట్టుకున్నామని చెప్పుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా ఇంటికి వీక్ చేసిన మా టెంపుల్ చైర్మన్ గారికి ఎమ్మెల్యే సార్ మా ప్రియతమ నేత సిద్ధారెడ్డి గారి సారికి మాకు సార్ ఎమ్మెల్యేనే కాదు మా చిన్నప్పటి నుంచి మాకు సార్ ఫ్యామిలీతో మాకు చాలా అనుబంధం ఉంది, మాకు చాలా కమ్యూనికేషన్ ఉంది, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే మన చైర్మన్ సాదిక్ అన్న గారు ఆయన కూడా ఇంతవరకు ఏ చైర్మన్ చూడలేదు నేను ఎంత అభివృద్ధి పనిలో ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఆయన ముందరకు వచ్చి ప్రతి విషయానికి కూడా ఆయన నేను అన్నట్టుగా ప్రతి దానికి లేదు అని చెప్పకుండా చేసి చూపించిన నాయకుడు మన సాదిక్ అన్న గారు. అలాగే టెంపుల్ చైర్మన్ అన్న గారు పేరు గోపాల్ అన్న గారు ఆయన కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వైసీపీ నాయకులు మా టీఎం మైనుద్దీన్ అన్న గారు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఇంకొక డైనమిక్ కౌన్సిలర్ ఉన్నారు మా అన్న నురుల్ అన్న గారు ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు నాకు తెలియటం లేదు మాకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా శ్రేయస్సు వంచి నా తల వంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మా ఇటుకి ఇంజనీర్స్ అన్న గారికి నేను చాలా చాలా అంటే ధన్యవాదాలు చేసుకుంటూ ఆయన ఛానల్ ఇంకా గొప్పగా ఇంకా హై స్టాండర్డ్ లెవెల్లో వెళ్ళాలని ఆశిస్తూ విషయం తెలియజేసుకుంటున్నా.